75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కడుపు నిండా నీళ్లున్నా మంచి నీళ్లు ఇయ్యలేని అసమర్థ పాలకులు కావన్నా ఇంకా జాలదా మనకు సిగ్గు రావద్దా దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా మంచి నీళ్లు రావన్నా సాగునీళ్లు రావన్నా ఈ డబ్బా రేకుల లొడలొడ లడలడని విందామా దయచేసి ఆలోచన చేయండి కరెంట్ ఇవ్వలేరు మంచినీళ్ళు ఇవ్వలేరు అల్లున్నోట్ల అన్నిన్న అంగట్లో అంగట్లో అన్నిన్న అల్లున్నోట్ల శనున్నదన్నట్టు ఎందుకు మోసపోవాలి హైడ్రో ఎలక్ట్రికల్ ఇంకో 100,000 మెగావాట్లకు అవకాశం ఉంది దేశంలో కోసి గండకి నదులు బీహార్ ను వరదలతోని కరువుతోని ముంచెత్తా ఉన్నాయి ప్రతి సంవత్సరం సగం బీహార్ వరదలు సగం బీహార్ కరువు అక్కడ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు పెట్టినట్టయితే బ్రహ్మాండంగా అద్భుతమైన కరెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ దేశంలో ప్రజలను మోసగించడానికి గోల్మాల్ చేయడానికి మోడీ గారు చెప్తారు గవర్నమెంట్ హస్ నో బిజినెస్ టు డు బిజినెస్ బట్ వి సే గవర్నమెంట్ హస్ ఎవ్రీ బిజినెస్ టు డు బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ లాభం ఉన్నటువంటి కాని నుంచి క్రాస్ సబ్సిడైజ్ చేసి పేదలను ఆదుకోవడం అనేది అనాదిగా సమాజం మన భారతీయ రక్తంలో ఉన్నటువంటి సంప్రదాయం ధనవంతులు ధర్మశాలలు కట్టించడం మన సంప్రదాయం నో బిజినెస్ టు డూ బిజినెస్ పేదలను సాధలను అందరినీ సావుకారులకు అప్పచెప్పి సాగు కొడతావా గవర్నమెంట్ హాజ్ ఎవ్రీ బిజినెస్ టు ఇంటర్వీన్ అండ్ డూ ఆ విధంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా అనేక విషయాలు ఇబ్బందులు పెడతా ఉన్నారు దళిత జాతి బిడ్డలు ఎవల కోసం వివక్ష అనుభవించాలి ఎన్నేళ్ళు అనుభవించాలి అందుకే పుట్టింది తెలంగాణలో దళిత బంధు పథకం ఖచ్చితంగా అంబేద్కర్ గారి బాటలో కన్సీరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది మీరు చేయకపోతే మేము చేసి చూపెడతామనుకుంటే మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా మహిళా అభ్యుదయం ఏ సమాజాలలో మహిళల పాత్ర అన్ని రంగాల్లోకి ఆహ్వానించినరో ఆ దేశాలు చాలా బాగుపడ్డాయి మన దగ్గర ఎంత తెలివున్నా నువ్వు వంటింటనే ఉండాలి మేము మాత్రం బలాదూరు తిరుగుతాం అనే పద్ధతిలో మన దేశం ఉంది ఈ లింగ వివక్ష పోవాలి మహిళల యొక్క పాత్రను అన్ని రంగాలలో పెంపొందించాలి ఆ విధంగా మహిళలకు 35% చట్టసభల్లో రిజర్వేషన్ కూడా బీఆర్ఎస్ ప్రతిపాదిస్తా ఉంది ఆ విధంగా ముందుకోవాలని మనవి చేస్తా ఉన్నా ఇదే పద్ధతులలో ఇంకా అనేక రకాలుగా ఈ దేశాన్ని మతపరిచి మతపిచ్చి లేపుతా ఉన్నారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నమ్ముతా అంటున్న మోడీ గారు నేను మొన్ననే చెప్పిన కొత్తగూడెంలో చెప్పిన ఇంకో సభలో చెప్పిన పర్వాలేదు నీ చేతిలో అధికారం ఉన్నది అమ్మేయి విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితులు పోనీయం మళ్ళా తీసుకొని పబ్లిక్ సెక్టర్లో పెడతాం ఇది మా వాగ్దానం అని కూడా చెప్తా ఉన్నాం సడకులు పోయిన చివరికి వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ చేస్తారట వ్యవసాయాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి మన భూములు దానిలో పెట్టి కార్పొరేట్ గద్దలకిచ్చి దానిలో మనమే జీతాలుండే పరిస్థితికి తీసుకొచ్చే కుట్ర కూడా జరుగుతూ ఉంది నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే జ్ఞానం మనకు లేకపోవచ్చు ఇప్పుడే అరవింద్ గారు చెప్పినారు భగవంత్ మాన్ గారు చెప్పినారు జ్ఞానం సొంతంగా ఉండాల్సిన అవసరం లేదు జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడి నుంచి స్వీకరించాలి పొరుగునే ఉన్న చైనా ఏ విధంగా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది 1980 వరకు మనకన్నా తక్కువ జీడీపీ ఉన్నటువంటి చైనా అనుబాంబు దెబ్బతిని తేరుకొని మళ్ళీ కోరుకున్న జపాన్ ఈరోజు ప్రపంచంలో అద్భుతమైన మేడి దేశంగా వెలుగొందుతూ ఉన్నది ఏమీ లేని సింగపూర్ అద్భుతమైన ఆర్థిక సంస్థతో మన కళ్ళ ముందు కనపడతా ఉన్నది దక్షిణ కొరియా కానీ మలేషియా కానీ ఇంకా ఎన్నో దేశాలు ఉదాహరణలున్నాయి అదే పద్ధతిలో మన దేశం కూడా ముందుకోవాలని కోరుతోంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా మిషన్ భగీరథతోని మనం దూపదెత్తుకున్నాం ఇప్పుడే చెప్పినారు అరవింద్ కేజ్రీవాల్ గారు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా మంచినీళ్ళు కూడా ఇయ్యరాదా కేంద్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద ప్రధానమంత్రి ఇంత పొడుగు ఇంత దొడ్డు అని చెప్తే మంచినీళ్ళు ఇచ్చే శాత కాదా గడా గడా బడా 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 లుల్లి ఎందుకు ఆయనకు అర్థం కాదు పనికి మాలే లుల్లి మంచినీళ్ళే శాత కాదా
ఏమడుతున్న ప్రజలు మంచి నీళ్ళే కదా ఐదేళ్ల లోపు మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి విపక్షాల ప్రభుత్వాన్ని మిషన్ భగీరథ లాగానే ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా పెట్టి శుద్ధమైన మంచినీటి జలాలు దేశవ్యాప్తంగా అందించేదే బీఆర్ఎస్ పాలసీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా నిరుద్యోగ సమస్యను నివారించడానికి బ్రహ్మాండమైన ఐటీ పారిశ్రామిక రంగాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది మన దగ్గర మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిపోయింది మేక్ ఇన్ ఇండియా ఉంటుంది కానీ పేటకొకటి పూటకొకటి చైనా బజార్లు ఉంటాయి మొన్న ఆయన ఫోన్ చేసిండు సార్ నువ్వు ఉపన్యాసంలో చెప్తే నాకు సిగ్గు అనిపించింది చైనా బజార్ పేరు తీసి భారత బజార్ అని పెట్టుకుని సార్ అని చెప్తుండు ఆ విధంగా అగ్నిపథను కూడా రద్దు చేస్తాం తప్పకుండా సైన్యంలో జరిగే నియామకాలు ఒక పద్ధతి ఉండాలి సైన్యానికి సిస్టమ్ ఉండాలి దానిలో కూడా ఏలు పెట్టి తెలివి తక్కువ విధానంతో అగ్నిపథ అనే పేరు పెట్టినారు దాన్ని కూడా రేపు విపక్షాల ప్రభుత్వం రద్దు చేసి తీరుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాత పద్ధతుల్నే కొనసాగిస్తామని మనవి చేస్తా ఉన్నా ఒక్క రైతు బండి ఇచ్చి మొత్తం ఉన్న సబ్సిడీ అన్ని ఇవ్వబడిస్తాం కరెంటు విషయం మాట్లాడినావు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ గ్రామంలోనా 24 అవర్స్ కరెంట్ ఇస్తావా ఇస్తున్నావా ఇస్తే నేను రాయగా ప్రూవ్ చేయి 24 గంటల కరెంటు నేను ఇస్తున్నా నువ్వు ఇస్తానవు ఇస్తున్నా అని చెప్పి ప్రూవ్ చేయకరణ 24 అవర్స్ కరెంట్ కరెంట్ ఇస్తున్నావా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు మోటార్ కాడ ఫ్రీ ఇస్తున్నావు మీ వ్యవసాయం కాడ పొలం కాడ ఫ్రీ ఇస్తున్నావు ఇంటి కాడ రేట్లు వేస్తున్నావు నువ్వు అసలు ఫ్రీ కరెంట్ ఎట్లు ఇస్తా అంటున్నావు నువ్వు డిస్కౌంట్లకు పైసలు కట్టాలి కడతలు డిస్కౌంట్ మొత్తం నాశనమైన పరిస్థితి ఇప్పటికే దాదాపు 50,000 కోట్ల నష్టాల్లో ఉంది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చేటువంటి కనీసం బిల్ పేమెంట్స్లు రాబోయే రోజుల్లో అంధకారమైన పరిస్థితి నువ్వు ఇంకా ముర్రె ముళ్ళని పీకడు నువ్వు ముళ్ళ మూట ముడ చదువుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదం రాబోతున్నది ఆ డిస్కంలో కట్టాల్సిన పైసలు నువ్వు బకాయి పడ్డ పైసలు మొత్తము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది కానీ ఫ్రీ కరెంట్ మేము ఇష్టం అయితే నువ్వు ఇష్టం కాదు అగ్నిపథ గురించి మాట్లాడాడు అసలు డిఫెన్స్ నీకు పాలసీ ఉందా నీకు దాని మీద ఒక్కసారన్నా నువ్వు ఆలోచించినావా ఇది స్వర్గీయ బిపిన్ రావత్ గారి యొక్క ఆలోచన అగ్నిపథ సంబంధించి ఆయన కంటే పోటు కాను అను ఏం తెలుసు నీకు డిఫెన్స్ అనే పాలసీ అంది సరిహద్దుల గురించి ఉల్టమాడుతావు ఆర్మీ సైనికుల గురించి ఉల్టమాడుతావు నువ్వు అంటే మొత్తం పాత పద్ధతి తీసుకొస్తాడు అంటే మళ్ళా ఈ దేశాన్ని నెహ్రూ జమానా తీసుకుపోతాడు అండి సొంత రాష్ట్రాల్లో నువ్వు అగ్నిపథం సొంత రాష్ట్రాల్లో పోలీసుల పరిస్థితి చూడు మమ్మల్ని కొట్టించే పోలీసుల పరిస్థితి చూడు ప్రమోషన్ లేవు వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేవు మొన్న రిక్రూట్మెంట్ అయ్యావు 2 లక్షల మందిని రోడ్డు పడేసినావు కొత్త కొత్త కండిషన్లు పెట్టి కొత్త కొత్త రూల్స్ పెట్టిను 2 లక్షల మంది రోడ్డు వేయబడ్డారు పోయాడ పోయి ధర్నాలు చేస్తున్న వాళ్ళు వచ్చి మొన్న మా యువమోర్చా కార్యకర్తలు పోయి అడ్డుకునే ప్రయత్నం లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేసినావు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి మేక్ ఇన్ ఇండియా గురించి మేక్ ఇన్ ఇండియా అంటే జోక్ ఇన్ ఇండియా అంట నువ్వే జోకరు జో ఏది మాట్లాడినా జోక్ ఇన్ ఇండియా చేస్తాడు నువ్వు జోకరు నువ్వు టోప్ పెట్టుకుంటే జోకర్లు కానివాడు ఆ టోప్ గారు రాష్ట్రం ఉంది మొత్తం టోపే చేయలేదు స్టార్టింగ్ కాంచలి టోపీ కూడా చేయలేదు ఆ గుళ్ళబోయ రక్షించేస్తాను టోపీ చేయాలంటుండే ఆ టోపీ లేదు ఉండే జవా మొత్తం అంతే ఆ టోపీ మళ్ళీ ఎప్పుడే వచ్చాను టోప్ పెట్టుకుంటేనే ఆయన దీంతో మారుతామని చెప్పాను ఆ స్పీచ్ మొత్తం గతంలో మాట్లాడాను ఇదే కమ్మోళ్ళు ఇక్కడ మాట్లాడాను సేమ్ అదే స్పీచ్ ఇవ్వడం చెప్పలు కోట్లే ఉండాలి మీకు 20 మేక్ ఇన్ ఇండియా
మొన్న రాష్ట్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేశాము. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అది ఇక్కడ తయారైంది. ఇక్కడ ఈ దేశంలో అత్యాధునిక టెక్నాలజీ తయారైంది. మొబైల్ల తయారీలో ఇండియా 2వ స్థానంలో ఉంది. ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాం మనం, ఇక్కడ తయారు చేస్తున్నాం మనం. కోవిడ్ వ్యాక్సిన్ ఇక్కడ తయారీ అన్ని దేశాలకు ఇచ్చిన మనం. బొమ్మల తయారీలో కూడా మనం నెంబర్ వన్ స్థానానికి పోతున్నాం మనం. వస్తే కట్ చేసేస్తారు చెప్తున్నాం, మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ. చైనా బజార్ చైనా బజార్ భారత్ బజార్ పోటీ అడిగిన వీడియో పోటీ చెప్పారు యూట్యూబ్ గతంలో చెప్పినా చైనా బజార్ కావాలని చైనా బజార్ పెట్టుకుంటారు. తుపాకీ రావు మాటలే.